సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. నంద్యాల జిల్లా ఎల్గోడు గ్రామంలో చెంచు కాలనీలో ఉన్న నీటి సమస్య అయితేనేమి, నీటి సమస్య ఎక్కువగా ఉంది. అధికారులు నాయకులు ఏదన్నా పర్యటనకు వచ్చినప్పుడే నీళ్లు వదలడం తప్ప మిగతాప్పుడు నీళ్లు వదలడానికి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అందువల్ల వీళ్ళు నీళ్లు తెచ్చుకోవాలంటే కనీసం 3 కిలోమీటర్లైనా జమ్మికుంట పలానా పలానా ఏరియాలోకి పోయి వీళ్ళు తీసుకొచ్చుకుంటున్నారు నీళ్లు. నీళ్లకు చాలా ఇబ్బందులు ఉన్నాయని గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పినా నాయకులు కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. ఇంటికి ఒక కొళాయి వేయమని చెప్పినా కూడా ఆ రోజు గతంలో వేస్తామని చెప్పారు. మళ్ళీ ఈ రోజు ఎంతవరకు ఏకపోవడం ఎంతవరకు సమస్యమని మేము ప్రశ్నిస్తున్నాం. ఇకనైనా అధికారులు మొద్దు నిద్ర వీడి ఇక్కడున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేము కోరుతున్నాం. మా పూర్వం కాలం నుంచి ఎప్పటికీ 100 సంవత్సరాలు అయింటాం. మాకు చెరువు, మా చెంచు వాళ్ళకు ఆ చేపలు అమ్ముకొని మేము బతకాలా, దాంట్లో నీటి పంట పండించుకోవాలా. అలాంటప్పుడు ఏం చేశారంటే అనుకోకుండా వచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి అడ్డం వేసేసినారు, అడ్డం వేసి మూసేసినారు. మా పరిస్థితి ఇప్పుడు ఏంది? మా బాధ తీర్చే అధికారులు ఎవరు రావాలా మాకు? మాకు అది ఒకటి మాకు కావాలా, మా నీరు మాకు వదలాలా, మీ దాంట్లో ఆదాయం మేము తినాలా, అది మాకు సమస్య సార్. మా కాలువ ఉంది, కాలువ కట్టి మన గోడలాగా నీళ్ళు వాళ్ళు పడినట్టే ఇండోలకు వస్తున్నాయి నీళ్ళు. మా ఇండ్లు అయితే మునిగిపోతాయి, ఆడ మీద అన్నం వండుకొని కుట్టుంటాయి. అరువులు పెట్టుకోనికేమో పొగ కట్టెలు పోయే. ఇంటికి ఒక కులాయి ఏమైనా సార్, ఇంటికి ఒక కులాయి ఏమైనా సార్. అప్పుడు ఏమంటే ఆ రెండే వేసినారు, ఆ రెండు దాళ్ళ కాడ కూడా కొట్లాటనే. మళ్ళీ నీళ్లు తాగనీకి కూడా ఇడిసాడు, కొంచెంసేపు పుడతాడు మళ్ళీ అమ్మడ పంతు, కొంచెం పుడతాడు మళ్ళీ అమ్మడ పంతు. అట్లా ఎన్ని రోజులు అంటే ఇంకా అవి వేసిన కాడించి అంతే. ఇంకా ఎండల కాలం అయితే బొత్తిగలి మాకు అక్కడ తక్కువ పని చేయాలి సార్. నా పేరు భూదేవి, మాది చెంచు కాలనీ వెలుగోడు సార్. మాకు ఇక్కడ ప్రతి ఒక్క గుడెంలో ఇంటింటికి కొళాయి ఉంది. ఇక్కడ మాత్రం కొళాయి మాత్రము ఏళ్ళు రెండు కొళాయిలు ఉన్నాయి. గేదికి 2 కొళాయిలు లాగా వేసినారు. నీళ్ళకైతే చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. దయచేసి మళ్ళా ఇంటికి ఒక కొళాయి లాగా వేసి మాకు పుణ్యం కట్టుకోండి సార్. పెద్ద మల్లమ్మ చెరువు అని ఉంది సార్ అక్కడ. అక్కడ మాకు పంట పొలాలకు నీళ్ళు వచ్చేటివి. అటవి ఇప్పుడు రైంజర్ సార్ అని ఆ సార్ వచ్చేసి ఎండల కాలం ఇచ్చాడు నీళ్లు, ఒక పంటకైతే ఇచ్చాడు. ఇప్పుడైతే మాకు ఎవరికి తెలియకుండా పోయి మొత్తం అది తూమ్ అనేది మూసేసేసినాడు. ఇప్పుడు మేము ఏం పంట వేసుకోవాలా, ఏం తినాలా? అక్కడ ఒక 30-40 కుటుంబాలు బతుకుతున్నాము అందరము. ఇంకా మేమేం తినాలి, కొడత ఏం చేసుకుంటారో చేసుకుపోరి అని అధికారులు మళ్ళీ బెదిరిస్తున్నారు సార్. రైంజర్ సార్ ఆయన సాహెబ్ సార్ మాకు